తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయ భవనాల కూల్చివేతలు ముగిశాయి. 4 గంటల్లోనే నిర్మాణంలో ఉన్న 2 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఇరిగేషన్ బోర్ యార్డ్ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేసిన భవనాన్ని తొలగించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. ఇప్పుడు మనం తాడేపల్లిలోని ఇక్కడ బోట్ యార్డ్ దగ్గర ఉన్నాం. ఈ బోట్ యార్డ్తో ఇరిగేషన్ ల్యాండ్ ఇది. ఇరిగేషన్ ల్యాండ్ లోపల వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం ఉంది. ఉదయం 5:30 గంటలకి మొదలుపెట్టి 9 గంటలకల్లా మొత్తం ఈ నిర్మాణంలో ఉన్న భవనాన్ని మొత్తం కూల్చివేశారు. ఆ బుల్డోజర్లు అలాగే పొక్కలైన్లతోటి మొత్తం భారీ బందోబస్తు మధ్య ఈ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నిర్మాణం అది కూల్చివేతం కార్యక్రమం పూర్తవడంతో మళ్ళీ బుల్డోజర్లు అలాగే పొక్కలైన్లు కూడా వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ సిఆర్డీఏ ఇక్కడ నిర్మాణాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిఆర్డీఏ వైసీపీ పార్టీకి నోటీసులు జారీ చేసింది. అయితే దాని మీద హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టు నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు ఏమీ లేకపోవడంతో ఈరోజు అక్రమంగా నిర్మాణం జరుగుతున్న ఈ ఇరిగేషన్ ల్యాండ్లో జరుగుతున్న ఈ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని మొత్తం ఉదయం నుంచి కూడా 4 కూల్చివేత మొదలుపెట్టారు. ఉదయం 5:30 మొదలుపెట్టిన ఈ కూల్చివేత కార్యక్రమం దాదాపుగా 4 గంటల్లోనే పూర్తయింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం అయితే మరి ఇక్కడ ఏదైతే శిథిలాలు మొత్తం శిథిలం అయిపోయి ఉంది. అక్కడ నిర్మాణంలో ఉన్న పరిస్థితి కూడా దాఖలు లేకుండా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఏదైతే ఇరిగేషన్ ల్యాండ్ ఉందో ఇది బోట్ యార్డు. గతంలో ఈ మొత్తం ఈ బకింగ్హామ్ కెనాల్ అంటారు, ఈ కెనాల్కి ఆనుకుని చాలా భూమి ఉంది. ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో ఈ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టారు. దీనికి 33 ఏళ్ళకి లీజ్గా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీని మీద నిర్మాణం పూర్తయిన మన నిర్మాణంలో దశలో ఉన్న దీనికి సంబంధించి సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొత్తం ఇక్కడ నోటీసులు జారీ చేసింది. సిఆర్డీఏ అభ్యంతరం నోటీసులు జారీ చేసినప్పటికీ వైసీపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయినప్పటికీ కూడా సరైన నిర్దిష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఈరోజు అక్రమ నిర్మాణంగా దీన్ని కూల్చివేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ దరిదాపులోకి వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఇక్కడ అది ఈ ప్రహారీకి అంటే ఈ కట్టడానికి సంబంధించి ఒక ప్రహరీ భారీ ప్రహరీ ఉంది. ఈ కట్టడం ఇక్కడ జరుగుతుందని కూడా బయటికి తెలియదు. కూల్చివేత ఘటన కూడా బయటికి ప్రజలకు తెలియని పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఈ తాడేపల్లికి వెళ్ళే ప్రధానమైన అంటే రహదారి ఉందో దానికి ఆనుకునేది ఉంది. మొత్తం సీతానగరం ఈ విలేజ్ తాడేపల్లి కలిపి ఇదంతా ఉంటుంది. ఇక్కడ వైసీపీ పార్టీ ప్రధాన పార్టీ కార్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వైసీపీ పార్టీ ఇదే విధంగా కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఈ ల్యాండ్లో నిర్మించడానికి మొదలుపెట్టింది. దాదాపుగా 2 ఫ్లోర్లు పైన అంతస్తులో ఉన్న ఈ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం సిఆర్డీఏ నోటీసుల ప్రకారం, సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రకారం పూర్తి స్థాయిలో దీన్ని ధ్వంసం చేశారు. మొత్తం ఇప్పుడు ఇక్కడ ఈ నిర్మాణంలో చూసినట్లయితే కేవలం శిథిలమైన మొక్క శిథిలాలు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పని పూర్తి కావడంతో ఇక్కడ పొక్కలైన్లు బుల్డోజర్లు కూడా వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ అధికారులు చేస్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, తాడేపల్లి సీతానగరం ఈ బోట్ యార్డ్ దగ్గర నుంచి. How you can say that will be in the court lo nen cheppandi court lo undi court lo nen ikkada point meer ardham chesukondi point is court lo crd advocate vachi mem process lo velthamu due course lo velthamu mem demand cheyamu ani ninna chepparu that was recorded danni pasin chestunna iga nu political ga vanda maatadte nen samadhanam cheppalenu this is the court issue demolish అనుమతి లేదని కోర్టులో చెప్ప బా లేకపోతే నువ్వు కూల్చేసేటగు ఉందా లేదా కోర్టులో చెప్తాను. దానికి యువర్ కేస్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాదు కదా, దిస్ ఇస్ నాట్ ది కోర్ట్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఐ కెన్ సే. అంతేగాని ఊరినే నువ్వేదో నీ ఇష్టం అడిగి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ధర్మం కాదు. ఒక్కటి మాత్రం చెప్తున్నా,
కోర్టులో డ్యూ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు డ్యూ ప్రాసెస్ చేయలేదు, అవసరం డ్యూ ప్రాసెస్ చేయలేదు, ఇది చట్ట వ్యతిరేకం, కోర్టులోనే మళ్ళీ తేల్చుకుంటాం, మళ్ళీ మండే కోర్టుకు వెళ్తాం, కోర్టులో కంటెంప్ట్ వేస్తాం, కోర్టు వాళ్ళు చెప్పారు కాబట్టి వీ కెన్ సీ ఇన్ ది కోర్ట్, హానరబుల్ కోర్టులో మేము చూస్తాం. మొత్తం కోర్టులు తేవాల్సిన అంశాలు ఆగా. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో మద్యం